ఐన్యూస్ సమావేశం గురించి మాకు ఇన్ఫర్మేషన్ చేసిండు. యాజ్ ఏ మ్యాన్ గానే నేను మాట్లాడుతున్నా. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎన్నో పథకాలు పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు కూడా ఒక రైతుల చైతన్యం తీసుకొచ్చి ప్రజలందరికీ రైతులకు ఎన్నో పథకాలు పెట్టిండు. పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగానే మాట్లాడుతున్నా. వాస్తవంగా వాస్తవాలను వాస్తవంగానే మాట్లాడడం పద్ధతి. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఎట్లయితే పబ్లిక్లకు పోయినాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు పబ్లిక్లకు పోతలేవు. లక్షల కోట్లు పెట్టి ఆయన కూడా పెడుతున్న నరేంద్ర మోడీ గారు, ఆ పథకాలు పబ్లిక్లకు రావాలి. ఎంఆర్ఓ ఆఫీస్ అనుకోండి, ఎండిఓ ఆఫీస్ అనుకోండి, అక్కడ పాంప్లిమెంట్స్ ఉండాలి. ఉద్యోగిని పథకం అని ఒకటి పెట్టారు, పిఎంఈజీపీ అని ఒకటి పెట్టారు. ఇది అది హలో, ఇది అందరికి అవసరం భయ్యా, ఇది అందరికి అవసరం. నేను చెప్పేది అందరికి అవసరం. ఒక హుజరాబాద్ జనం 250,000 మందికి అవసరమైన పాయింట్ చెప్తాను నేను. కేంద్ర ప్రభుత్వ పథకాలు పబ్లిక్లకు వస్తలేవు అంటున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎట్లా ఈజీగా పబ్లిక్లకు మూవ్మెంట్ అయినాయో, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు బయటకు వస్తలేవు. తర్వాత ఉద్యోగ సమస్య, అచ్చా హుజరాబాద్ సమస్య, ఓకే ఓకే రైట్, హుజరాబాద్ సమస్య, హుజరాబాద్ పట్టణ, హుజరాబాద్ పట్టణానికి వస్తే హుజరాబాద్ పట్టణం గురించి మాట్లాడమంటారు, సరే అది కూడా మంచి పాయింట్, మన ఊరు మన కన్న తల్లి, ఓకే రైట్. హుజరాబాద్ గురించి మేము ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్పినాం. రైల్వే లైన్ ఫస్ట్ పిటిషన్ పెట్టి నేనే 25 ఏళ్ళ కింద. ఆ రైల్వే లైన్ కనుక హుజరాబాద్ నుంచి కన్వేర్ పోతే ప్రజలందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఇలా అది ఒకటి నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు హుజరాబాద్ ప్రాంతం అంటే కరీంనగర్ మన ప్రాంతానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.